आंध्र बहुजन प्रजा वेदिक आध्वर्यंलो जड्जि रामकृष्ण गारिकि जरिगिनटुवंटि अन्यायं मीद अतनिकि चेसिनटुवंटि दाडुल मीद आंध्र करपत्रालु विडुदल चेसिनामु अटने ई राष्ट्रंलो इप्पुडु मनमंदरू चूस्तुन्नट्टुगा బహుజనులపై అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై ఇప్పుడు వరకు కూడా నిరంతరము దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అట్లనే న్యాయ వ్యవస్థ కూడా ఈ రామకృష్ణ గారి మీద చేసినటువంటి ఈ వీటన్నిటిపైన వెంటనే స్పందించాలి. మేము ఏదైతే కరపత్రం రాసినామో న్యాయం చేసే న్యాయమూర్తికి న్యాయ వ్యవస్థలో తీరిన జరుగుతుంది. కొంతమంది వ్యవస్థ కొంతమంది అగ్రకులాల వారి చేతిలో బంధించబడింది. మేము ఇంత సూటిగా ప్రశ్నించినాం, ఇంతవరకు స్పందించలేదంటే మీరు ఖచ్చితంగా కొంతమంది అగ్రకులాల చేతిలో బంధించబడింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఏదైతే మేము కరపత్రం రాసినామో ఈ కరపత్రాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని వెంటనే స్పందించాలి. ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ బహుజన మీద దాడుని వెంటనే ఆపాలి, ఆపి మళ్ళీ వాళ్ళకి పూర్తిగా న్యాయం జరగాలి. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ మీద కానీ రామకృష్ణ జడ్జి రామకృష్ణ మీద కానీ వెంటనే వాళ్ళ దాడులు ఆపి వాళ్ళ న్యాయం జరగాలి, పూర్తి భద్రత కల్పించాలి, మళ్ళీ ఉద్యోగాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సార్. వాటి మీద దాడులు అలాగే ప్రధాన కారణం ఇప్పుడు జడ్జి రామకృష్ణ గారి మీద జరిగినటువంటి ఒత్తిడి, ఆయన మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఆంధ్ర బహుజన ప్రజావేదిక తీవ్రంగా ఖండిస్తూ బహుజనులు వెన్నంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆంధ్ర బహుజన ప్రజావేదిక నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం తీసుకోవాలని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ప్రధాన డిమాండ్ చేస్తూ ఈ యొక్క సంకల్ప యాత్ర మొదలుపెట్టాము.